రాష్ట్రాలు ముందున్నాయి, మనకంటే ఎక్కువ అప్పులు చేసినాయి. ఈ విషయాలన్నింటినీ మర్చిపోయి ఇంత బ్రహ్మాండమైన ఆర్థిక అభివృద్ధి భారత రాష్ట్ర సమితి సాధిస్తే ఏ రకమైన అభివృద్ధి జరగలేదని కౌంటర్ చెప్తాను. అరే ఒక నిమిషం చెప్తేమైంది, ఏ రకమైన అభివృద్ధి సాధించలేదు. అధ్యక్ష అధ్యక్ష ఒకటే నిమిషం ఒకటే, ఏమైతుంది అమ్మా, చాలాసార్లు ఇచ్చాం, నిన్న సీఆర్ గారికి ఇచ్చిండ్రు, నిన్న కడియం సీఆర్ గారికి, నిన్న మీరు కడియం సీఆర్ గారు మెంబర్ కాదు. రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి, మీకు అవకాశం వచ్చినప్పుడు. అధ్యక్ష అధ్యక్ష నేను ఇంతవరకు చెప్పిన గణాంకాల ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 10 సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రగతిని సాధించిందని చెప్పడానికే నేను ఆ గణాంకాలని కూడా మీ ముందు పెట్టారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఇక అధ్యక్ష ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో వాళ్ళకి తెలియదు అధ్యక్ష. 6 గ్యారంటీల పేరిట